శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేకప్ ఛానల్ ప్రేక్షకులకు వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాస శుభాశిస్సులు తెలుపుతూ, కార్తీక మాస రాశి ఫలితాలు పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ నవంబర్ మాసమంతా కూడా జన్మ కుజదోషం జాతకంలో ఉన్నందువలన ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఉద్రిక్తత, కోపము, చికాకులు, దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులలో నిరాశ, ఆదాయం డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవడం జరుగుతుంది. కుటుంబంలో సంతానంలో ఆరోగ్య భంగం కలుగుతుంది. కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండదు, జాగ్రత్త అవసరం. దీనికి దుమ్ దుర్గాయే నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉండండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. సంతానంలో ఆరోగ్య భంగం, దూర ప్రయాణాలు క్షేమకరము కాదు, బంధుమిత్రులు మోసం చేసే అవకాశం ఉన్నది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. పనులు ఆలస్యంగా అయినా ఫలితాన్ని సాధిస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ కలుగును. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలోనూ కూడా దగ్గరి వారి సహకారం లేదా పెద్దల యొక్క సహకారం తీసుకోండి. మనం ఏ పని మొదలు పెట్టినా కూడా 1 to 10 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం చేస్తున్నది మంచిదా కాదా, ఇతరులకి ఉపయోగపడుతుందా అనే విషయాన్ని గ్రహించి అడుగు ముందుకు వేయండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మొత్తానికి అన్ని రంగాల వారికి కూడా జాగ్రత్తగా ఉండాలి అని సూచన. తులారాశి వారు ఈ నవంబర్ మాసమంతా కూడా దత్తాత్రేయ స్వామివారి కవచ స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయుని యొక్క దర్శనం చేసుకోండి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు బుధ గురువారాలు ప్రారంభించండి. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. తులారాశి వారు తెలుపు పసుపు రంగుని ధరించడం క్షేమం. గురుబలం తక్కువగా ఉన్నందువలన శనగలు దానం చేయండి. తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని దగ్గరకు చేరుకోవడానికి మంచి అవకాశం. ఈ నవంబర్ మాసం కార్తీక మాసం అంతా కూడా అన్ని గ్రహాలు వారు కార్తీక పౌర్ణమి తిథి రోజున శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము చేయించడము, అలాగే వేప చెట్టుకి రావి చెట్టుకి కళ్యాణము చేయించండి. సంతానం లేని వారికి, కళ్యాణం కావాల్సిన వారికి, ఉద్యోగ ప్రాప్తి రావాల్సిన వారికి అందరికీ కూడా మంచి సమయము. కృత్తికా నక్షత్రంలో ఏర్పడేదే కార్తీక మాసము. కార్తీక మాసం అంతా కూడా విష్ణువుకి శివుడికి ప్రీతికరమైనటువంటి మాసం. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో హరిహరులు ఇద్దరిని కూడా స్మరించండి. ఓం నమస్తే అస్తు భగవన్న విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.